దొందు దొందే. ఈ దేశములో రైతుల మోసం చేయడానికి కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా మోసం చేసినాయి. దొందు దొందే అంటే దీని మీరు గమనించండి. ఈ విషయంలో స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలని ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోరాటం చేస్తుందా? అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే అమలు చేయలేదు, బీజేపీ అధికారంలోకి వచ్చిన స్వామినాథన్ కమిటీ రిపోర్టును తుంగలదొక్కి ఇవాళ ఈ దేశ రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీ. మరి ఈ బోరు బావిలకు మీటర్లు పెట్టేటోళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు దేశంలో ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో మీటర్లు పెట్టింది. ఈ 12 కాంగ్రెస్ వాళ్ళు ఎవరు? రాజస్థాన్ వాళ్ళు పెట్టిండ్రు, హిమాచల్ వాళ్ళు పెట్టిండ్రు, కర్ణాటక వాళ్ళు లైన్లో ఉన్నారుగా. బడ్జెట్ పాస్ చేసిండ్రు అసెంబ్లీలో, పైసలు తెచ్చుకుంటాం ఢిల్లీకి వెళ్ళి అదనంగా అని అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో పెట్టిండ్రు, బడ్జెట్ పాస్ చేసుకున్నారు. అంటే మీటర్లు వస్తున్నాయి కర్ణాటకలో. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు చూస్తే ఇలా ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో బోరుబాయిలకు మీటర్లు పెట్టింది. అస్సాం, బీజేపీ పాలించే అస్సాం రాష్ట్రంలో బోరుబాయిలకు మీటర్లు పెట్టింది. మణిపూర్లో బీజేపీ పాలిత రాష్ట్రంలో మీటర్లు పెట్టింది. ఇండియా కూటమి అని ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది, ఇండియా కూటమి అంటే కాంగ్రెసు మరియు దాని అనుబంధ పార్టీలు. ఇండియా కూటమిలో ఉన్న బెంగాల్, కేరళ, తమిళనాడులో కూడా మీటర్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసింది. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్ అనుబంధంగా ఉండే ఇండియా కూటమి రాష్ట్రాలు కూడా ఇలా బోరు బావిల కాడ మీటర్లు పెట్టే పనిలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు పెట్టనే పెట్టింది. మరి ఇక బీజేపీ కాంగ్రెస్ సంబంధం లేకుండా కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మేఘాలయ లాంటి రాష్ట్రాలు కూడా ఈరోజు బోరు బావిలకు మీటర్లు పెట్టారు. ఈ దేశంలో మీటర్లు పెట్టని ఒకే ఒక్క రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ మాత్రమే. దీన్ని రైతులందరూ కూడా గమనించాలి. దమ్మున్నోడు కనుక, నేడు కూడా ఎగుసం చేసే రైతు బిడ్డ కనుక, ఇవాళ రైతు కనుక మన కేసీఆర్, రైతుల కష్టం తెలిసినోడు కనుక మీటర్లు పెట్టకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది బడ్జెట్లా? బోరు బావిల కడ మీటర్లు పెట్టే మీకు పైసలు ఇస్తామని ఈ సంవత్సరం బడ్జెట్లో 143,332 కోట్ల రూపాయలు పెట్టింది. 143,332 కోట్లు బడ్జెట్లో పెట్టింది. ఎవడు మీటర్లు పెట్టిగా మీకు పైసలు, మీటర్లు పెట్టిన కల్లా పైసలు ఇస్తామంటూ. మరి అలా ఏం కావాలి? రైతుల ప్రాణాలు ముఖ్యమా, పైసలు ముఖ్యమా? 69 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? ఈ తెలంగాణకు నువ్వు ఇచ్చే 25,000 కోట్లు ముఖ్యమా? అంటే ఇలా కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నాడు? నిజంగా 25,000 కోట్లు వచ్చుంటే ఇంకా కొన్ని స్కీములు చేయకపోదుమా? ఇంకా కొంత పంచిపెట్టకపోదుమా? ఇంకా కొన్ని రోడ్లు వేయకపోదుమా? ఇంకా కొన్ని బిల్డింగులు కట్టకపోదుమా? కానీ కేసీఆర్ ఏమనుకున్నాడు? దేశానికి అన్నం పెట్టే రైతు నాకు ముఖ్యం, రైతు ప్రయోజనాలు కాపాడడం ముఖ్యం, 69 లక్షల మంది రైతుల పక్షాన నిలబడాలనుకున్నాడు, 25,000 కోట్లు వదులుకున్నాడు మన కేసీఆర్. ఈ విషయాన్ని వీళ్ళందరూ కూడా గమనించాలి. రైతులను ముంచడంలో కాంగ్రెస్ మరియు బీజేపీ దొందు దొందే, ఇద్దరు కలిసి రైతుల్ని ముంచే పనిలో ఉన్నారనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల ఈ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రైతాంగం దయచేసి నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ బీజేపీలకు ఓటేయడం అంటే బోరు బావులకు మీటర్లు పెట్టుమని ఒప్పుకోవడమే. ఇలా బోరు బావిల కాడ మీటర్లు పెట్టి మీ ఇంటికాడికి బిల్లు రావాలనా? ఇప్పుడు ఉన్నట్లే మంచిగా ఏ మీటర్ లేకుండా కరెంటు కావాలనా? దయచేసి తెలంగాణ రైతాంగం ఇలా గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇలా కుల్లం కుల్లా అయిపోయింది కదా. నేను ఐఆమ్ ఛాలెంజింగ్ కాంగ్రెస్ పార్టీలు, మీరు బుకాయిస్తారా ఎవరన్నా? నేను రమ్మంటే ఎక్కడైనా చర్చకు సిద్ధం. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ మీటర్లు పెట్టిందా లేదా? హిమాచల్ ప్రదేశ్లో మీటర్లు పెట్టిందా లేదా? కర్ణాటకలో మీటర్లు పెట్టమని బడ్జెట్ పాస్ చేసిందా లేదా? సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా సమాధానం చెప్పండి. రేపో మాపో రాహుల్ గాంధీ వస్తారట. ఏం చెప్తావు రాహుల్ గాంధీ? నీది జాతీయ పార్టీ. ఇక నేను రాజస్థాన్లో పెట్టినా, హిమాచల్లో పెట్టినా, కర్ణాటకలో పెడుతున్నా, రేపు తెలంగాణలో పెడతా ఓట్లేయమని చెప్పడానికి వస్తున్నావు రాహుల్ గాంధీ గారు? ఇవాళ నేను ఈ ఆధారాలు చూపించడానికి రెడీగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఎవరొస్తారో రండి చర్చకు. రాజస్థాన్లో మీటర్లు పెట్టిందా లేదా? హిమాచల్లో పెట్టిందా లేదా?
कर्नाटक बजेट पास लेदा ऐम रेडी टू प्रूव बीजेपी आम आम ने सीतारामने मीटर वेटे बराबर मेमान पद्धति अदे आम कांग्रेस वोटने बटी मरी तेलंगा रैत आलोचाले कदा मीसम आलोचे केसीआर मी बिड कादा बिडन कापड़कने बाध्यता रईता लेदा दयचे आलोचाले कोसम केसीआर आलोच इला मेम कोई पन लेकुम मम्मी दिड़त अरे गा पे घी पे अटू को मंटर अरे तारीख ना जीता केसीआर ईद तारीख इच्छा अटुनर ने दी सपोज की इवे ऐसे मैं तिपल मत मुफ तारीख अंटी इलाट यदा केसीआर पड़ना अंत एवर कोसम पड़ना तेलंगा रैत प्रयोजना कापड़ कोसम केसीआर मट पड़ना तप इंकोल कोसम पड़ा इला पक् राष्ट्र आंध्र प्रदेश तुम वेल को मन को रापना पैसल एव्री इयर नागे मैं पैसल पैनाई नागे आ पैसल मन को इपड़ की नागे इरवेल्च नागे इरवे एमल को वाई के एल चिल्लर वस्ताई मन को वनाम कदा मन एडुवे एंत चिंतने इंके कटे इंके पनवे का पूट अन्न तिना तक तिना सर यानी రైతును కాపాడాలనుకున్నాడు మన కేసీఆర్ ఈ విషయాన్ని రైతు సమాజం కాపాడుకోవాలి అర్థం చేసుకోవాలి మనను కాపాడుకున్న కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని ఇలా తెలంగాణ రైతు సమాజం కేసీఆర్ ను నిలబెట్టాలి కేసీఆర్ ను కాపాడాలి కేసీఆర్ ఇలా రైతును నిలబెట్టిండు రైతులందరూ కలిసి కేసీఆర్ ను నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాల నిర్మలా సీతారామన్ గారు ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అప్పులైనయని తెలంగాణ అభివృద్ధి జరగలేదని కొన్ని వారు మా మీద నిందారోపణ చేసే ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా నిర్మలా సీతారామన్ గారిని తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత 1,24,104 రూపాయలు కానీ ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే 3,17,117 2.5 రెట్లు ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచింది కేసీఆర్ మరి మీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ ఉండే ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ 10వ స్థానంలో ఉండే కానీ కేసీఆర్ ఈ రోజు ఈ 10ళ్ళల్లా మొదటి స్థానానికి తెచ్చింది తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో అగ్ర భాగానికి తెచ్చింది తెలంగాణను కేసీఆర్ అదే మరి కేంద్ర ప్రభుత్వంది ఇదే నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక మంత్రిత్వ శాఖ మీ నేతృత్వంలో ఇయల దేశ తలసరి ఆదాయం 2014 లో 172,000 ఉండే అంటే తెలంగాణ కన్నా ఈ రోజు దేశ తలసరి ఆదాయం సారీ ఈ రోజు దేశ తలసరి ఆదాయం 172,000 అంటే మన తెలంగాణ తలసరి ఆదాయం ఏమో 3,17,117 అయితే దేశం యొక్క తలసరి ఆదాయం 172,000 అంటే దేశం కంటే తెలంగాణ 1,45,000 రూపాయలు ఎక్కువగా ఉన్నది అంటే మేం బాగున్నట్ట నువ్వు బాగున్నట్ట అంటే మీ పాలన కంటే మా పాలన బాగుంది ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాం కదా ఈ దేశాన్ని కేంద్రంలో మీరే ఉన్నారు అనేక రాష్ట్రాల్లో మీరే ఉన్నారు కానీ మీ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,45,000 రూపాయలు ఎక్కువ ఉందంటే ఇవాల మా పాలన బాగున్నట్లే కదా ఇది మా లెక్కలు కాదు మీ లెక్కలే సీతారామన్ గారు మీ లెక్కలే మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ కేంద్ర ప్రభుత్వం